ఓం నమో ప్రభుతి కామాత్రే నమః. జనక మహారాజుకి ఒకరోజు కళ వచ్చిందట. ఆ కళలో తన సామ్రాజ్యం మొత్తం పోయినట్టు, తన సంపద మొత్తం పోయినట్టు, ఎంత స్థితికి వెళ్ళాడంటే కనీసం తినడానికి తిండి లేక అడుక్కునే స్టేజ్కి వెళ్ళి ఆ స్థితికి వెళ్ళినట్టు ఆయనకి ఆ కళలో ఆ స్వప్నంలో అడుక్కునే స్థితిలో కూడా ఏ ఇంటికి వెళ్ళి అమ్మ కాస్త అన్నం పెట్టన్నా ఏ తల్లి కూడా కాస్త అన్నం పెట్టట్లేదు. శుభబాధ, ఆకలి బాధ అది చెప్పాలి తప్పించు, కానీ భగవంతుడి దైవాలు ఇప్పుడు అందరికీ కాస్త కడుపులోకి మెతుకులు ఇస్తున్నాయి. ఇదివరకు అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితం ఈ ఆకలి బాధ ఏంటో అప్పటి ప్రజలకు చాలామందికి తెలుసు. అటువంటి ఆకలి బాధ తట్టుకోలేక అమ్మ అన్నం అన్నం అని ప్రాధేయపడుతూ అడుగుతున్నా సరే ఎవరు పెట్టట్లేదు. పాపం ఒక తల్లి మాడిపోయిన కొరడు ఉంది బాబు తింటావా అని అడిగిందట. అంతకంటే మహాభాగ్యం ఏముందమ్మా పెట్టు తల్లి అంటే ఆవిడ మాడిపోయిన కొరడిస్తే ఆ మాడిపోయిన కొరడుని తిందామని నోట్లో పెట్టుకుంటుంటే ఆ మాడిపోయిన కొరడు కూడా కాకెత్తుపోయిందిట. ఆ కాకు కూడా పరిగెడుతున్నట్టు ఆషా షా షాకలి ఆకలి ఆకలి అని. ఎప్పుడైతే ఈయన ఆ స్వప్నావస్థలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యాడో మనకైనా అంతే మాట బయటకు వచ్చేస్తుంది, పలవరింత అంటారు దాన్ని. ఆకలి 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 అనేసంటే గబగబగబ ఈ జనక మహారాజు నోటింట ఎప్పుడూ రానటువంటి ఆ మూడక్షరాలు ఆకలి అని ఎప్పుడైతే వచ్చాయో చుట్టుపక్కల 10 మంది పరిచారకులు పట్టుకొచ్చేసారు. పంచపక్షి పలవానాలు అన్నం పళ్ళు పలహారాలు అన్నీ ఏముంది, ఆయన చక్రవర్తికి లోటే ఉంది, ఏం తినగలడు, శుభ్రంగా భోజనం చేసి పడుకున్నవాడు. ఈ సందేహం ఉండిపోయి మర్నాడు ఆయన గురువైనటువంటి అష్టావక్రుని అడిగాడు జనక మహారాజు, స్వామి నేను అప్పటి వరకు చక్రవర్తిని, ఈ సామ్రాజ్యానికే అధినేతని, ఏది లోటు నాకు? స్వప్నావస్థలోకి వెళ్ళిన వెంటనే కనీసం తినడానికి తిండి లేనటువంటి ఒక అడుక్కునే దౌర్భాగ్యుణ్ణి, మళ్ళీ మెళుకు వచ్చేస్తే చక్రవర్తిని, ఇందులో ఏది వాస్తవము అని ఆ జనక మహారాజు అష్టావక్రుని అడిగాడు. అష్టావక్రుడు అంత జ్ఞాని దరిదాపు ఎవరు ఉండరండి మహానుభావుడు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్ని ఎపిసోడ్లైనా చెప్పుకోవచ్చు, ఎపిసోడ్లైనా చెప్పుకోవచ్చు. మనం అంతటి గొప్ప జ్ఞాన స్వరూపుడు అష్టావక్రుడు. ఆయన చెప్పేట, జనకరాజా జనక మహారాజా, నువ్వు ఆ స్వప్నావస్థలో ఉన్నటువంటి అడుక్కునేవాడివి కాదు, ఈ జాగృతావస్థలోకి వచ్చిన తర్వాత అయినటువంటి చక్రవర్తివి రెండూ కాదు. ఏదో రోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే అప్పుడు ఏంటి అన్నది అసలు నువ్వెవరో అప్పుడు నీకు తెలుస్తుంది అని జనక మహారాజుకు చెప్పారట. ఎంత చక్కటి మాట చూసారా, బాలచంద్ర గారి సినిమాలో చక్కటి మాట ఉపయోగించారు. దీనికే కళ్ళు తెరిస్తే కళ చెదిరిపోతుంది, కళ్ళు మూస్తే జీవితమే ముగిసిపోతుంది. కళలో మనమే చక్రవర్తి అవ్వచ్చు, వెలుగు వచ్చేస్తే మనం అడుక్కునేవాడు అవుతాం. అలాగే జీవితంలో మనమే చక్రవర్తి అవ్వచ్చు, ఆ స్వప్నావస్థలో మనమే అడుక్కునేవాడు అవ్వచ్చు. ఈ జీవితం ముగిసిపోతే ఎంత చక్రవర్తి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నవాడైనా సరే ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఆ వెళ్ళిన చోటు అదే అసలు మన స్వరూపము, ఇదే ఈ సృష్టి రహస్యము. ఒక పెద్ద ఆయన అడిగాం మా చిన్నప్పుడు, తాతయ్య గారు ఈ పుట్టడం చనిపోవడం ఏంటండి దీని రహస్యం ఏంటంటే, ఏమీ లేదురా పెద్ద గోడ ఉంది అక్కడ, ఆ గోడ అవతల ఏముంది అని మన అందరికీ సందేహం. ప్రతివాడు గోడ అవతలకి వెళ్తాడు కానీ వెళ్ళినవాడు తిరిగి రాడు, అంతే అంతకంటే ఏముంది అన్నాడు. ఇది జీవిత సత్యము. ఓం నమో ప్రభుతికా మాత్రే నమః.